పత్తిని అధిక సాంద్రత పద్ధతి లోపల సాగు చేసే దిశగా పరిశోధన స్థానం లోపల 2020-21 లోపల ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. 3 హైబ్రిడ్స్, 1 విన్నర్ సిరి ఎన్సిఎస్ 2728 అనేటువంటి 3 హైబ్రిడ్స్తో పాటు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్కు చెందినటువంటి 4 వెరైటీస్ని రజత్, పీకేవి, జీజేహెచ్వి, అదేవిధంగా సూరజ్ అనేటువంటి 4 వెరైటీస్. ఈ హైబ్రిడ్స్ అండ్ వెరైటీస్ని మన అధిక సాంద్రత పద్ధతి లోపల 10 జూలై విత్తుకోవడం జరిగింది. అవి 150 నుంచి 160 రోజుల సమయం లోపల అంటే డిసెంబర్ మాసం కల్లా అవి పరిపక్వత రావడం జరిగింది. వీటిని మనం 80x20 అంటే సాలుకు సాలుకు 80 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 20 సెంటీమీటర్లు వేయడంతో విత్తుకోవడం జరిగింది. తద్వారా మనకు 1 ఎకరం లోపల 25,000 మొక్కలు ఉన్నట్లు మనం గమనించడం జరిగింది. అదే సాధారణంగా అయితే పత్తి సాగు లోపల రైతులు సాలుకు సాలుకి 3 ఫీట్లు, మొక్కకు మొక్కకు 3, లేదంటే సాలుకు సాలుకు 4 ఫీట్లు, మొక్కకు మొక్కకు 3 లేదా 2 ఫీట్లు ఇట్లా పెడుతూ ఉంటారు. నేలలను బట్టి మళ్ళీ చేసుకునేటువంటి యాజమాన్య పద్ధతులను బట్టి ఆ సందర్భం లోపల మొక్కల సంఖ్య 7,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 25,000 మొక్కలు ఉంటాయి మనకు. సో కాబట్టి మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ విత్తుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 1 హెక్టార్కి 120 కిలోగ్రాముల నత్రజని, 60 కిలోగ్రాముల భాస్వరం, 60 కిలోగ్రాముల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు మనం వేయడం జరిగింది. 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి అంటే మంచి పూత దశలో, అదేవిధంగా కాయలు మంచి పరిపక్వత దశలో. ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనేటువంటి గ్రోత్ రెగ్యులేటర్ మొదటిసారి చేసినప్పుడు 1 లీటర్కి 1.8 ml, రెండోసారి చేసినప్పుడు 1 లీటర్కి 2 ml చొప్పున పిచికారీ చేయడం చేత మొక్క యొక్క పెరుగుదల గణనీయంగా నియంత్రించబడి అన్ని మొక్కలు కూడా ఒకేసారి పూతకు రావడం, ఆ పూతంతా కూడా కాయగా మారడం, కాయలన్నీ ఒకేసారి పరిపక్వత రావడం, తద్వారా మొత్తం పంటను మొత్తం కూడా ఒకేసారి హార్వెస్ట్ చేసుకునే విధంగా ఉండడం మనం జరిగింది. దీని ద్వారా మనం హైబ్రిడ్స్ అయితే నవంబర్లో, వెరైటీస్ అయితే కొంత లేట్గా డిసెంబర్లో హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో మనకు ఎకరానికి 1 హైబ్రిడ్ 15 క్వింటాల దిగుబడి మనకు రావడం జరిగింది. అదే వెరైటీస్ అయితే 7 నుంచి 8 క్వింటాల. ఎక్కడైతే పంటను మనం నవంబర్లో హార్వెస్ట్ చేస్తామో అక్కడ రెండో పంటగా ఈ సంవత్సరం మనం ఒకవైపు నవంబర్లో హార్వెస్ట్ చేసిన దాంట్లో మంచి శనగలు, డిసెంబర్లో హార్వెస్ట్ చేసిన దాంట్లో అంటే జనవరి 15 అట్లా తెల్ల నువ్వులు వేసి కూడా మనం చూడడం జరిగింది. అంటే మనకు పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం ద్వారా 100,000 ఎకరాల ఉన్నటువంటి పత్తిని మనం రెండో పంటకి వీలుగా మనం సాగు చేయడం చేత మళ్ళీ 100,000 ఎకరాలకు రెండో పంట వేసుకునేటువంటి అవకాశం ఉంది మనకు. ఈ గులాబీ రంగు యొక్క పురుగు ఉధృతిని గణనీయంగా నియంత్రించేటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా ఈ గ్రోత్ రెగ్యులేటర్ను ఒక సరైన సమయంలో సరైన మోతాదులో పిచికారు చేయడం చేత మొత్తం పంట అంతా కూడా ఒకటేసారి హార్వెస్టింగ్ రావడం చేత అంటే ప్రస్తుతానికి మనం మనుషులతో హార్వెస్ట్ చేసినప్పటికీ రానున్న రోజుల లోపల మిషన్స్ వైపు మళ్ళీ అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన ఖర్చు కూడా బాగా తగ్గేందుకు అవకాశం ఉంది. రానున్న రోజుల లోపల రైతులకి పత్తి సాగును అధిక సాంద్రత పద్ధతి లోపల సాగు చేసే విధానాన్ని పట్ల అవగాహన కల్పించి ఈ దిశగా రైతులను మనం చేసేటువంటి ప్రయత్నంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు.